అందరికీ నమస్కారం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు ప్రజా సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళగా భావించి ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టించే దిశగా 2047 విజన్ తో స్వర్ణాంధ్ర ప్రదేశ్ సృష్టికర్తగా ముందుకు అడుగులేస్తున్న మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరప్ప కుమార్ ప్రసాద్ గారికి రాష్ట్ర డీజీపీ గారు సిహెచ్ ద్వారక తిరుమలరావు గారికి పోలీస్ అధికారులకి సిబ్బందికి అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులకి హాజరైన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పగలు రాత్రి తేడా లేకుండా ఎండనక వాననక పండగ పబ్బం లేకుండా ప్రజల ధన మాన ప్రాణాలే రక్షణ ధ్యేయంగా ఈ దేశ భద్రత రాష్ట్ర భద్రత ప్రధాన ధ్యేయంగా భావించి ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరులైన పోలీస్ వీరులందరికీ కూడా ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ చట్టాన్ని కాపాడడంలోని వ్యవస్థను పరిరక్షించడంలోని విపత్తుల్లోని ప్రమాదాల్లోని కూడా తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి త్యాగం చేసి ఈరోజు ముందుకొచ్చి ఎంతో మంది పోలీసులు ఈరోజు మా ముందు నిలబడిన ఈ పోలీసులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ దేశ రక్షణ గురించి ప్రాణాలను అర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీస్ సంస్మరణ దినంగా దేశవ్యాప్తంగా జరుపుకోవటం అనేది ఒక గౌరవమైన సాంప్రదాయంగా భావిస్తూ ఈ పోలీస్ ఫ్లాగ్ డేని అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు ప్రతి 10 రోజులు జరుపుకోవాలని భారత ప్రభుత్వం గత ఏడాది ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని మనందరి ముందు ఉంచడం జరిగింది. దాన్ని అమలు చేయడంలో ఈరోజు మనందరం కూడా ముందుండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 1959లో జరిగిన ఒక సంఘటన, ఆ రోజు డిఎస్పీ కరణ్ సింగ్ గారి నేతృత్వంలో 21 మంది పోలీసులు చేసిన ఒక ఆపరేషన్లో భాగంగా ఆ రోజు చైనా బలగాలని తిప్పికొట్టడంలో సుమారుగా 10 మందికి పైగా బలగాలు ఆ రోజు అమరులైన సంగతి మనందరికీ తెలుసు. ఆ రోజు ఆ ప్లేస్ని కూడా ఈ రోజు వరకు కూడా చాలామంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోలీస్ బృందం వెళ్ళి అక్కడ వాళ్ళని స్మరించుకోవడమే కాకుండా వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించే ఒక ఆనవాయితీ కూడా మనందరికీ కూడా మన దేశంలో ఈరోజు నడుస్తూ ఉంది. ఈరోజు అసాంఘిక శక్తులను ఎదిరించి వీరమరణం పొందిన ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. అందులో భాగంగానే మన కేఎస్ వ్యాస్ గారు, డిఐజీ ఉమేష్ చంద్ర గారు, పరదేశ్ నాయుడు గారు, ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది ఈరోజు ఈ సంఘ విద్రోహ శక్తుల దగ్గర నుంచి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రాణాలను త్యాగం చేసి దేశ రక్షణకు రాష్ట్ర రక్షణకు ఆసువులు బాసులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ వేదికగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. మన సుఖ సంతోషాల గురించి వారి జీవితాన్ని కూడా బలిదానం చేసే త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ జీవితం. దీని భావితరాల వాళ్ళు కూడా గుర్తుంచుకునే విధంగా ఈరోజు ఈ అమరవీరుల సంస్మరణ దినం అనేది మనం జరుపుకోవటం కూడా భావితరాల వారికి ఒక దిక్సూచికగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, నారా చంద్రబాబు నాయుడు గారి పనితనం మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు పోలీసు వ్యవస్థని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినప్పటికీ కూడా ఈరోజు పోలీసు వ్యవస్థను బలిష్టం చేయాలి అనే ఒకే ఒక కారణంతో ఎప్పుడో పెండింగ్లో ఉండిపోయిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల్ని కూడా ఈరోజు మళ్ళీ తిరిగి పునరుద్ధరించే కార్యక్రమం కానీ, ఈరోజు సైనిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం కానీ, ఈరోజు అదేవిధంగా ఈరోజు డ్రగ్స్ నిర్మూలనకి గంజాయి నిర్మూలనకి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ లాంటి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడంలో ఈరోజు మనం ముందుండే పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనందరికీ తెలుసు సైబర్ క్రైమ్ అనేది, సైబర్ క్రైమ్లో భాగంగా సైబర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది కానీ, ఈరోజు ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు కానీ, వీటన్నిటినీ కూడా ధీరోచితంగా ఎదుర్కొనడానికి టెక్నాలజీని కూడా వాడి టెక్నాలజీ సహాయ సహకారాలతో మన పోలీసుల తాలూకా తెలివితేటలతో ఈరోజు అతి తొందరలోనే నేరస్తులనే వాళ్ళని పట్టుకోవటం, రిమాండ్కి పంపించడం, వాళ్ళకి శిక్ష పడే విధంగా ఈరోజు చేయడంలో మన ప్రభుత్వం ముందున్న సంగతి చెప్పడానికి ఈరోజు గర్వపడుతున్నా. అది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిందని చెప్పడానికి ఈరోజు మనం గర్వపడాలి. ఎందుకంటే సైబర్ నేరాలను అరికట్టడంలో ఈ మధ్య కాలంలోనే విజయవాడ పోలీస్ విభాగం కూడా ఒక యాప్ను కూడా రెడీ చేసి సైబర్ నేరాలు అరికట్టే దిశగా ఒక ర్యాలీని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసులందరూ కూడా అవగాహన, సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడానికి, గంజాయి నిర్మూలనకు అవగాహన కల్పించడానికి కూడా వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు మనందరికీ తెలుసు ఒకవైపు తుఫాన్లు ఎదుర్కొంటూనే ఒక పక్క నుంచి ఇందాకే డీసీపీ గారు చెప్పున్నారు, ఒకవైపు తుఫాన్లు ఎదుర్కొంటూనే దుర్గమ్మ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా, పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఎక్కడా కూడా ఒక అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా, అల్లు పెరగకుండా, కనీసం రెస్ట్ కూడా తీసుకోకుండా సుమారుగా 2 నెలల నుంచి మా పోలీస్ సిబ్బంది అంతా చేస్తున్న సేవ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజా సంక్షేమంలో మొన్న మన విజయవాడ వరదల్లోని ఏ విధంగా పోలీస్ సిబ్బంది నీటిలో చిక్కుకున్న వాళ్ళందర్నీ కూడా బయటికి తీసుకొచ్చే క్రమంలో గాని వాళ్ళకి ఆహారం అందించడంలో గాని వాళ్ళని రక్షించడంలో గాని ప్రాణాలు కోల్పోయే విషయంలోని ప్రాణాలని రక్షించడంలో గాని అంటే ఓవరాల్ గా ఏదైతే మనకి చాలా మంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడంలో ఈ రోజు పోలీస్ వ్యవస్థలోని కింద స్థాయి నాయకులు కింద స్థాయి ఆఫీసర్లే కాకుండా డీజీపీ లెవెల్లో మన తిరుమలరావు గారితో పాటు అదనపు డీజీపీలు ఐజీపీలు డిఐజీలు ఎస్పీలు అందరూ కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి సేవా కార్యక్రమాల్లో ముందుండి ఆ విజయవాడ ప్రజలందరినీ కూడా రక్షించుకునే పరిస్థితి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముందుకొచ్చి 10,000 మంది పైగా సిబ్బంది ఈ రోజు నెల రోజుల పాటు ఇక్కడ పనిచేసిన తీరు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో పాటు పనిచేయటం అనేది ఒక గౌరవంగా భావించే ఈ పోలీస్ వ్యవస్థకి ఈ వేదికగా మరొకసారి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఈ పోలీస్ ఫ్లాగ్ డేని పురస్కరించుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా ఒక మెసేజ్ కూడా బయటికి పంపించాలి. నవతరం ఎవరైతే ఉన్నారో యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దేశ రక్షణకు ముందుకు రావటానికి యువతకి ఒక ఆహ్వానం పలకడమే కాకుండా ఇలాంటి స్మరణ దినాలు జరుపుకోవడం వలన వాళ్ళకి కూడా ఒక స్ఫూర్తిని నింపడంలో ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఆఖరిగా అమరులైన పోలీసులను గుర్తించి గౌరవించుకునే ఈ సందర్భంలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు మరొకసారి నా మనోపూర్వక నివాళులు పలుకుతూ ప్రజల కోసం జీవించి సమాజ యోగక్షేమాలు శాంతి భద్రతలే పరమావధిగా చివరికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్యోపేతమైన సాహసాలతో పెంచిన తమ బిడ్డల్ని కనీ పెంచిన ఆ కుటుంబ సభ్యులకి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి నా సెల్యూట్ తెలియజేసుకుంటూ ఈరోజు వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఈ ఒక మంచి అవకాశం ఇలాంటి అమరవీరులైన వాళ్ళందరికీ కూడా సంస్మరణ దినం సందర్భంగా నివాళులర్పించే ఒక మంచి అవకాశం నాకు కలగజేసినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడున్న డీసీపీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.